ఈనాటి మా ప్రోగ్రాంకు స్వాగతం. మీరు ఇక్కడికి వచ్చారు సంతోషం. ఈరోజు కొత్త స్థాయి, కొత్త సాతాను గురించి చర్చిద్దాం. కొందరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఏమిటిలా అంటున్నారు, చూడండి దేవుడు అభివృద్ధి చెందమన్నాడు, అయితే సాతానుకు అభివృద్ధి అంటే నచ్చదు. మనం ఆర్థికంగా అభివృద్ధి చెందకూడదంటాడు, మన జీవిత భాగస్వామితోనూ ఇతర సంబంధాల్లో కూడా. దేవునితో మన నడకలో అభివృద్ధిని ఒప్పుకోడు. చూడండి, మనకు అభివృద్ధి అనేది లేకుంటే మనకు ఎలాంటి సంతోషం ఉండదు, పరిపూర్ణం, తృప్తి ఉండదు. ఎందుకంటే దేవుడు చూపిన గమ్యం వైపు వదలక నిరంతరం ప్రయాణం చేయడమే మన యొక్క బాధ్యత. మేమిప్పుడు అభివృద్ధి వెళ్ళను గూర్చి చర్చిస్తుండగా విని ఆనందించండి. నేను జీవితంలో ఏ కష్టాలను అనుభవించకపోతే ఇతరులకు ఎలా పరిచయం చేయగలను? నేను చెప్పొచ్చు, గతంలో నువ్వు అవమానాల పాలై ఉంటే అధికారం భరించడం కష్టమని గ్రహిస్తావు. నేను చెప్పొచ్చు, దేవుడు సరిచేసుకోమంటున్న దురలవాట్లను సర్దుకోవడం కష్టం అని. నాకెన్నో దురలవాట్లున్నాయి. నేను చెప్పొచ్చు, ఎప్పుడు మిమ్మల్ని సమస్యలో పడవేసే పెద్ద నోరు ఏమిటో నాకు తెలుసు. కమాన్, నేను చెప్పవచ్చు, మృత మెటబాలిజం ఉండటం అంటే ఏమిటో. కొందరు తమకు నచ్చిన వస్తువులన్నీ తినేస్తూ ఉన్నాయి, ఇప్పుడు 1 కిలో కూడా బరువు ఎక్కరు. మీరేమో ఏం తింటున్నా చూసుకుంటూ ఉండాలి. కమాన్, నేను చెప్పొచ్చు నా కష్టం ఎలాంటిదో నాకు తెలుసు, ఇది అది మరొకటి. దావీదు ఎన్నో కష్టాలను అనుభవించాడు. అయితే కొన్నిసార్లు ఏమో, ముఖ్యంగా మనం నాయకులంగా ఉంటే కొన్నిసార్లు లోపలి సౌలును తీసేందుకు సౌలుతో దేవుడు నింపుతాడు. కిరీటం ధరించాల్సి వచ్చినప్పుడు ప్రజలకు మర్యాదనిస్తావు. కమాన్న, ప్రజలకు ఎలా మర్యాదనివ్వాలో తెలుసుకునే మార్గం మర్యాదనివ్వని వారి క్రింద కొంతకాలం పనిచేయడమే. దేవునికి స్తోత్రం. కనుక పిలుపు ఉన్నా నేను ఎన్నో నేర్చుకోవాలి. ఊరికే చెప్పేయడం కాదు. ఆశీర్వాదం. అబ్రహాం మొదట ఆస్తులను వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకు? అతడు ఎందుకు ఇల్లు వదలాలి? కుటుంబాన్ని ఎందుకు వదలాలి? అతడు పరిచేస్తుల్ని ఎందుకు వదలాలి? వీటి జవాబు నాకు తెలియదు. అయితే ఉన్నత స్థాయిలో దేవుణ్ణి సేవించదలిస్తే ఇప్పుడు మనం బాగా అతుక్కుని సన్నిహితంగా ఉన్న దేన్నో వదులుకోవాల్సి వస్తుంది. నాకు మంచి ఉద్యోగం ఉండేది, దానిలో మంచి జీతం, ఎందరో స్నేహితులు. ఆ ఉద్యోగం వదిలేయమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే బైబిల్ చదివే టైం లేదు, ధ్యానించేందుకు సమయం లేదు, నాలోని సమస్యలను పరిష్కరించేందుకు దేవునికి ఇవ్వాలంటే టైం లేదు. సరే, నేను ఉద్యోగాన్ని వదలలేదు, పార్ట్ టైం ఉద్యోగం చేశా. సౌలులాగే ప్రవర్తించాను, కొంచెం విధేయత చూపి అదే చాలు అనుకున్నా. చూడండి, సౌలు ఇలాగే రాజ్యం పోగొట్టుకున్నాడు. దేవుడింత కఠినంగా వ్యవహరించాల్సిన స్థానంలో నేను అప్పుడు లేను. అయినా నన్ను పార్ట్ టైం ఉద్యోగం నుంచి తీసేశారు, నన్ను ఎవరూ తీసేయరు, కనుక దేవుడు చెప్తున్నాడనిపించింది నువ్వు ఉద్యోగం చెయ్యొద్దు అని. నిజమే, నా మొదటి ప్రశ్న అయితే నేను ఎలా బ్రతకను, అప్పులన్నీ ఎలా తీర్చటం? ప్రభు చెప్పాడు 2 మార్గాలున్నాయి, నువ్వు దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ దిగులు పడు, లేదా నా పైన నమ్మకం ఉంచు. సరే, ప్రతి నెల బిల్లుల చెల్లింపుకు మాకు $40 తగ్గేది, ప్రతి నెల ఏదో అద్భుతం జరగాల్సిందే. ఇదే నా తర్ఫీదు మైదానం. విశ్వాసాన్ని అక్కడే నేర్చుకున్నాను. నేను పైస్థాయి కోసం ఉద్యోగం వదలాల్సి వచ్చింది. ముఖ్య స్నేహితుల్ని నేను పోగొట్టుకున్నాను. వాళ్ళని ఎందుకు వదులుకున్నాను? వాళ్ళు నన్ను ముందుకు వెళ్ళనివ్వరు, నన్ను వెనక్కు లాగి వేస్తారు. నేను దేవునితో నడవడం వాళ్లకు ఇష్టం లేదు. వాళ్ళు నన్ను మితిమీరిన మత ఛాందసురాల్ని అన్నారు. కమాన్, దీనంతా వదిలి పైస్థాయికి వెళ్ళండి. మొదట్లో 5 ఏళ్ల పాటు నేను బోధిస్తూ ఉన్న బైబిల్ స్టడీ మానాల్సి రాగానే కొన్ని అలవాటైపోతాయి. నాకు ఆ బైబిల్ స్టడీ అలవాటైంది, స్టడీ సభ్యులు అలవాటయ్యారు, వాళ్ళకి నేను అలవాటు. ఆ బైబిల్ స్టడీ ప్రతి గురువారం రాత్రి, మంగళవారం ఉదయం 5 ఏళ్ళు బైబిల్ స్టడీని బోధించా. ఆ సమయంలో ప్రజలు ఆ సేవ కోసం కొంచెం డబ్బును ఇవ్వడం ప్రారంభించారు. అదే మాకు కొంచెం ఆధారం.
సరే, పై స్థాయి కోసం ఉన్న ఒకే సేవను వదలాల్సి రావడమే కాక దానిలోంచి వస్తున్న కొంచెం ఆదాయాన్ని కూడా ఇప్పుడు వదులుకోవాల్సి వచ్చింది. పరిచర్యను వదిలిన వెంటనే మరుదినమే మరొక పెద్ద పరిచర్య కొత్తది దొరుకుతుంది అనుకున్నాను నేను. దేవుడు అన్నాడు, దీన్ని వదిలేయి, ఇదిగో కొత్త పని చేస్తాను. కొత్త పని ఏమిటో తెలుసా? ఒక సంవత్సరం ఊరికే కూర్చోవడం. దేవుడు నన్ను కూర్చోపెట్టాడు. నా దర్శనాన్ని పరిశీలించి అగ్నితో కాల్చాడు. నాకు వెర్రెక్కిందని తలచాను, దేవుడు వదిలాడు. ఇలా ఎన్నో 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 వెనుదిరిగి చూస్తే అది నా జీవితంలో మంచి సంవత్సరం. కారణం, నాకు ఒక సమస్య ఉంది. నా సమస్య ఏమిటో తెలుసా? నన్ను ఇతరులతోటి పోల్చి చూసుకోవడం. అందరూ చేసినట్లే నేను చెయ్యాలి అనేది దేవుని కోరిక కాదు. నేను కొంత ఆత్మవిశ్వాసం పొంది క్రీస్తులో ఎవరినో గ్రహించి కొత్త పరిచర్య చేసేందుకు నన్ను సిద్ధపడమన్నాడు. నన్ను వేరు చేసి నేనెవరు అనేది ఆయన నాకు తెలిపాడు. అయితే మీరింకా పాత సంబంధాల మధ్యలోనే చిక్కుకు కూర్చుంటే చెప్పాలనుకున్న అన్ని విషయాల్ని చెప్పలేకపోతాడు. కమన్నా, అబ్రహాము అప్పుడు ఏమని తలపోశాడు? దీన్నంతా వదిలేయి, అన్నిటినీ, నీ ఇల్లు, నీ కుటుంబం, స్నేహితుల్ని, బంధువులను, నేను చూపే దేశానికి వెళ్ళు. అతన్ని ఎక్కడికి పంపిస్తున్నాడో కూడా ఆయన అబ్రహాంకు తెలియజేయడం లేదు. నాకు ఆ విధంగానే జరిగింది. ఆ 7 గడిచిన తర్వాత నేను సెయింట్ లూయిస్ చర్చ్లో పనిచేసా, 5 అక్కడ పనిచేశాను. అదే జీవనాధారమైంది. తర్వాత వాగు ఎండింది. ఇది అందరికి అర్థమైంది. దేవుడు దాన్ని వదిలేసే సొంత పరిచర్య చేయమన్నాడు. దీన్ని నేను చదవసాగాను. నీ స్నేహితుల్ని వదిలే, నీకు తెలిసిన దాన్ని వదిలే, నేను చూపే స్థలానికి పోదేవా, నేనేం చేయాలి ఎవరూ తెలియదు, ఎక్కడ పరిచర్య చేయాలి, ఎవరు నన్ను పిలిచే ప్రసంగాన్ని ఇవ్వరు, ఇక్కడ ఈ చిన్న గుంపుకు తప్ప ఎవరికి నేను తెలీదు. ఇప్పుడేం చేయాలి దేవా? వెళ్ళు చెప్తాను, లేదు చెప్పు వెళ్తాను, లేదు వెళ్ళు చెప్తాను, లేదు చెప్పు వెళ్తాను, లేదు వెళ్ళు చెప్తాను. ఎందరిలా దేవునితో వాదించారు? అదే ముందడుగు వేయడం. అయితే చూడండి, దోన్ దిగకపోతే నీళ్లపైన నడవలేరు. పలువురి పని చేయలేరు. మీరు శిష్యుల్ని పరిశీలిస్తే చాలు, వాళ్ళందరూ దోన్లో ఉన్నారు, పేతురు ఒక్కడే దిగాడు. కనుక పేతురు అనవసరంగా మాట్లాడేవాడైనా వ్యంగ్యం, గర్వం, సమతుల్యం లేనప్పటికీ నోటి దురుసుతనంతో సమస్యలు, అతడు క్రీస్తు నెరుగనని బొంకాడు, ఎన్నో తప్పుల్ని చేశాడు. అయితే పేతుర్ను యేసు ఎందుకంత ఎక్కువగా ప్రేమించాడంటే, సదా కలిసి పనిచేశాడంటే కారణం పేతురు శిష్యులందరిలో ధైర్యశాలి. దోణి దిగే ధైర్యం అతడికి ఉంది. దేవుడు ఇలాంటి వాళ్ళతో ఉంటాడు. ఆగిన కారు దేవుడు తోలడు. మీ కారుకు గేర్ వేయాలి, చాలా కాలంగా ఆపేసి ఉన్నారు. నేను చూపే దేశానికి వెళ్ళు. పురోగతి కోసం గతాన్ని వదలడం అనే విలువను మనం చెల్లించాల్సి ఉంటుంది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయలేము. కమాన్, పాత అలవాట్లపైన కొత్త వాటిని ఇవ్వమంటాం. పాతదాన్ని అలాగే పట్టుకుని కొత్తది రాగానే దాన్ని పరిశీలిస్తాం. దాన్ని జాగ్రత్తగా చూసి ఏది మంచిదో మనం తీర్మానిస్తాము. కొత్తది కోరతాము. తీసుకోవాలంటే భయం. నేడు గ్రహించండి, మీకు కొత్తవి కావాలంటే పాత వాటిని పెట్టుబడి పెట్టాలి. పాత వాటికి దూరం అవ్వాల్సి వస్తుంది. పాత స్నేహాలను వదిలేయాల్సి వస్తుంది. సామెతలు 22. అందరూ కుటుంబాన్ని వదిలేయవలసి రాకపోవచ్చు. అందరూ స్నేహితులను వదిలి వెళ్ళవలసి రాదు. చిన్న శోధనలు వస్తాయి. ఈ మధ్య నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే అసాధారణంగా ఏమని దేవుడు చెప్తున్నట్లుగా ఉంది. హోటల్స్లో అపరిచితుల బిల్లుల్ని నన్ను కట్టమంటాడు. ఇలాంటి ఎన్నో పనుల్ని నాతో చేయిస్తాడు. మనకు తిక్కని వాళ్ళు అనుకోవడం మంచిదా? క్షమించండి, మీకు డిన్నర్ కొనిస్తా, నేను ఎవరో మీకు తెలీదు. అయితే దేవునికి స్తోత్రం, నేను క్రైస్తవురాలిని, మిమ్మల్ని ఆశీర్వదిస్తా.
చూడండి, అందరిలా ఆ పని విశ్వాసంతో చేయాల్సి వచ్చింది. ఈ మధ్య నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా దేవుడు ఏదో అసాధారణ కార్యం చేయిస్తున్నాడు. మొన్నొక రాత్రి అన్నాను, దేవా ఏమవుతుంది? స్వరం స్పష్టంగా విన్నాను, నువ్వు విత్తనం నాట్ల కాలంలో ఉన్నావు. సంతోషంతో ఇలా తలంచాను, ఆహా, కోతకాలం వచ్చేస్తుంది. అయితే చూసారా, దేవుడు నిన్ను విత్తనం నాట్ల కాలంలో ఉంచాడు అంటే మీ జీవితంలో కొన్నిసార్లు నీతో వస్తువుల్ని నాటేస్తాడు, కొన్నిసార్లు అసాధారణ విధేయత చూపమంటాడు. కొన్నిసార్లు ఏ వివేచన లేని పనులు చేయాల్సి వస్తుంది, దేవుని పని అది. కొన్నిసార్లు అందరూ ఏదో ఒక పని చేస్తుంటారు, దేవుడు చెప్తాడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఆ ఎందుకు? కారణమే కనిపించదు, అర్థం కాదు, నీకు దానిలో నెమ్మది ఉండదు, నువ్వు పరిశుద్ధాత్మ నడిపింపుతో వెళ్తావా ఇష్టప్రకారం చేస్తావా అని దేవుడు చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని ఏదో కోరావు, ఆయన్ను అనుసరిస్తావా లేదా అని ఆయన గమనిస్తున్నాడు. కమాన్, అన్నీ అర్థం చేసుకోవాలని ఎందుకు అనుకుంటాం? అన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు. మనం వివేకంతో నడవాలి, శాంతిని పాటించాలి, ప్రభు చిత్తానుసారం పనులు చేయాలి. అది జ్ఞానయుక్తంగా లేకపోయినా, ప్రజలకు నచ్చకున్నా, దాన్ని బట్టి అందరూ మనల్ని మెచ్చుకోకపోయినా సరే, సామెతలు 22-25 చెప్తుంది, లేదు 24తో ప్రారంభిద్దాం, కోప చిత్తునితో సహవాసము చేయకుము, క్రోధ బుద్ధితో స్నేహము చేయకుము, వాని కుట్ర నేర్చుకుని ఉరిలో పడి పోవుదము. సరే, నీకు కోపం ఎక్కువగా ఉంటే, మంచి స్త్రీగా లేక పురుషునిగా మారాలని కోరుతుంటే, జీవితంలో నెమ్మదిని ఆశిస్తే, కోపచిత్తులైన స్నేహితుల నుండి దూరంగా తొలగిపోవాలి. ఆగ్రహం క్రోధం కలిగిన స్నేహితులు అందరి నుండి నెమ్మదిని ప్రేమించే ప్రజలను ఎంపిక చేయండి. నీకు నచ్చినట్లుగా మారే ప్రజలను ఎంపిక చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ గుణం నీకు అతుక్కుంటుంది. ఆమేన్. ఈ మధ్య నాకు ఒకరు చెప్పారు, అతను నాకు బాగా పరిచయమే, అతను నాకు చాలా చాలా కాలంగా తెలుసు. అతడికి మునుపు కోపం ఎక్కువ ఉండేది, ఆ కోపానికి అధిక విలువ చెల్లించాడు, దాంతో మంచి స్నేహ సంబంధం చెడిపోయింది. దేవునితో కలిసి నడుస్తూ విజయం సాధించాడు. ఆ తర్వాత కొత్త స్నేహితం ప్రారంభం. అతడికి ఈ వ్యక్తి ప్రభు సేవలో ఎదిగేందుకు సహాయం చేస్తున్నాడు. తను మంచి కార్యం చేస్తున్నాడు అనుకున్న, శోధనలు అనుభవించి సాధించిన వానికన్నా ఈ వ్యక్తి ఎక్కువ ఆత్మీయ పరిణితి చెందడం లేదు. ఈ సంబంధం నెలలో కొనసాగింది, నెలలుగా ఇప్పుడు ఈ వ్యక్తి మరో వ్యక్తితో కలవడం లేదనే సంగతి గమనించా. కొత్త స్నేహాలు మొదలయ్యాయి, దాని గురించి ఆందోళన చెందా? స్నేహితాల్ని వదిలేయకూడదు కదా, వాళ్ళ మనసుల్ని మనం బాధించకూడదు. నాకు తెలిసిన ఆ వ్యక్తిని అడిగా అతడు అన్నాడు, తెలుసా, అతనంటే ఇష్టం, నొప్పించాలని లేదు, వాళ్ళపైన కోపడను, అయితే అతని కోపం ఎక్కువ. వాళ్ళతో కలిసిన కొద్దీ మళ్ళీ పాత మార్గంలోకే వెళ్తున్నాను అనే సంగతి గుర్తించాను, కనుక నేను వెనక్కి జారి పోకూడదు, నన్ను పైకి రమ్మని సవాల్ చేసేవారి పక్కన ఇప్పుడు ఉండాలి. వాళ్ళలా మారకూడదని నేను తలపోసే వాళ్ళ పక్కన కాదు. నా మాటను జాగ్రత్తగా వినండి. అతడు స్నేహితుడిని వదిలాడు, ప్రజల విమర్శ భరించడానికి సిద్ధమయ్యాడు. నాకంటే మంచి మనిషి కాదు, వాళ్ళను వదిలేయమని చాలాకాలం క్రితమే దేవుడు చెప్పినా వదలకుండా పట్టుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్పారు, చూడు, నువ్వు నాకంటే మెరుగైన మనిషివి కావు, పవిత్రత ఎక్కువ, మరీ పవిత్రుడివి, కమాన్. నా సేవా పరిచయ ప్రారంభంలో నా స్నేహితులు ఫోన్లో పిలిచి చెప్పారు, చూడండి జాయిస్, మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాం. నా గురించిన ఆందోళన, నేను ఇక పైన పొరుగువారిని గురించి పితృలు చెప్పడం మానేయాలి. నువ్వు ఇలాంటి పనులు మానేసావంటే ప్రజలకు నీ పైన కొంత ఆందోళన పుట్టుకొస్తుంది,
కమాన్ నౌ, ఈ సభలోని వారెవరైనా దీన్ని వింటున్నారా? జ్ఞానం పొందమని దేవుడు ఇక్కడికి తెచ్చాడు. కమాన్, మీకు భవిష్యత్తు ఉంది, గమ్యం ఉంది, దేవుడు మిమ్మల్ని తేవాలనుకున్న స్థాయికి వాళ్ళు రాలేనందున ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తూ ఉంటే ఊరుకోకూడదు. మంచి చేయడం ప్రజలకు నచ్చకుంటే మంచి చేస్తున్న వ్యక్తులు వాళ్ళేదో ఒక తప్పును తప్పక కనిపెడతారు. ఎక్కువ కోపం గల వ్యక్తితో సహవాసం చేయకం, సణుకునే వాళ్ళతో కలిసి ఉండవద్దు, పితృలు విమర్శలు చేయవారితో. ఒకటి చెప్తా, వాళ్ళు నీతో ఇతరుల గురించి చెప్తున్నట్లయితే ఇతరులతో ఉన్నప్పుడు నిన్ను గురించి తప్పక చెడుగా చెప్తారు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థిస్తావని వాళ్ళు ఇతరుల సంగతి చెప్పరు. మరి నేను చూడు, మరెవరికి ఈ సంగతి చెప్పలేదు, ఎందుకంటే నేను నిన్ను నమ్ముతాను, వారి కోసం ప్రార్థిస్తారని మీకు చెప్తున్నా. వారికి మీరేం చెప్పినా వెంటనే దాన్ని ఇతరులకు చెప్తారు. దేవ్ ఒక వాక్యపు మాటల్ని చెప్తూ ఉంటాడు, దానిలో అర్థం కోసం వాటిని జాగ్రత్తగా గమనించాలి, వాటిల్లో బలమైన భావం ఉంటుంది. అతడు ఇటీవల చెప్పాడు, పరపతి సంపదల్ని బాధిస్తుంది, దాని గురించి ఆలోచించాలన్నా. నిన్ను ప్రభావితం చేసేవారి పక్కన ఉన్నప్పుడు వారు నీ సంపదను, ఆశీర్వాదం, నీ ఐశ్వర్యాన్ని తప్పక ప్రభావితం చేస్తారు. పిసినారి బుద్ధిని జయించాలంటే ఉదారవంతంతో కలవండి, మీకంటే పిసినారి వాంతో కలిసి ఉండకండి. ఈరోజు ఒక విషయాన్ని ఆలోచించాను. నేను ఇటీవల ఒకరితో మాట్లాడాను, వాళ్లకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, ఏదైనా చిన్న సహాయం చేయమన్నారు. కేవలం 50 సెంట్లు అడిగారు. నేనన్నా 50 ఎలాంటి, మేము దాన్ని దాటిపోయాం, ఇప్పుడంతా 20% టిప్ ఇస్తాం. నేను ఆ సంగతి గురించి ఆలోచిస్తా అనుకున్నా, నేను 50 సెంట్లు టిప్ ఇస్తూ ఎక్కువ డబ్బు టిప్పుగా ఇచ్చేవారితో స్నేహం చేస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు నాకు ప్రసంగం చేయాల్సింది లేదు, వాళ్ళు నాకేమీ చెప్పాల్సింది లేదు, వాళ్ళ ప్రవర్తన చూసి నా మనసు మారిపోతుంది. కనుక దీనిలో 2 సందేశాలున్నాయి. 1, ఇతరులతో మన ప్రవర్తనను పరిశీలించుకోవాలి. మన బైబిల్తో అందరినీ తలపైన మొత్తాల్సిన పని లేదు, మనం చేయాల్సిన పని ప్రేమలో నడవడమే. మన జీవిత విధానమే వాళ్ళను నిలదీసి ప్రశ్నిస్తుంది, వాళ్ళు మీ పక్కన ఉన్నందువల్ల ఇంకా పైకి ఎదిగి రాగలరు. మీ పైన అభిషేకం ఉంది, అది మీ పక్కన ఉన్నవారికి కూడా అంటుకుంటుంది. నిమ్మళించడం విషయం ఏమిటంటే, నిమ్మళించి ఉండవలసిన విధంగా ఉండాలి. ఊరికే ప్రసంగిస్తూ వ్యర్థంగా ఉండిపోకండి. స్పీడ్ లిమిట్ను దాటి బంపర్ స్టిక్కర్ను అతికిస్తే లాభం లేదు. కమాన్, హో యేసు సహాయం చేయి. సంఖ్యాకాండం 11. జనులు ఆయాసపడుతూ సణుగుతూ ఉన్న సమయంలో అది యెహోవాకు హేయంగా కనబడెను. దాన్ని ఆయన విన్నప్పుడు కోపం రగిలింది, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలోని ఒక కొసను దహింపసాగెను. సణుగుతున్నారు, గొణుగుడులు, తమ పరిస్థితి నచ్చలేదు, గొణగడం, సణగడం, యా సణగడం, గొడగడం, ఇంకా ఎన్నో. వారు మోషేకు మొరపెట్టారు, మోషే యెహోవాను వేడుకొనగా అగ్ని చల్లారెను. ఆ చోటుకి తబేరా అని పేరు వచ్చెను, కారణం యెహోవా అగ్ని వారిలో రగిలింది. వారి మధ్యనున్న మిశ్రిత జనం ఇశ్రాయేలీయులతో ఐగుప్తు నుండి వచ్చిన వారు. చూసారా, సమస్య ఇది. ఐగుప్తు నుంచి వారితోటి కొందరు ఐగుప్తీయులు కూడా బయటకు వచ్చారు, వీరు వారిని నుండనిచ్చారు. వీరు వారిలా మారుతున్నారు, వీరి వైఖరి మారిపోతుంది. అపార్థం చేసుకోకండి, మీరు అవిశ్వాసాల పక్కనున్న
తప్పు చేసే ప్రజల పక్కన మీరున్నా మీరు వాళ్లను ప్రభావితం చెయ్యాలి, కానీ మిమ్మల్ని వాళ్ళు ప్రభావితం చెయ్యరాదు. మంచి కారణం ఉంటే నా వాళ్ల పక్కన మీరుండాలి, ఊరికే స్నేహం కోసం కాదు. అది దేవుని చిత్తం అనిపిస్తేనే మీరు అక్కడ ఉండాలి. వాళ్ళ జీవితాలను మార్చేయాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నారు కనుక చీకట్లో వెలుగ్గా ఉండాలని. వాస్తవంగా అది నీకు ఆనందాన్ని ఇవ్వకూడదు, అదొక అర్పణగా ఉండాలి. వేరుగా చెప్తే నీకు అసలు అక్కడికి వెళ్లాలనే ఉండదు. అయితే ప్రభువు కార్యంగా భావించి ఆయన కొరకని చేస్తావు. ఆ భారం భరించేందుకు ప్రార్థన చేయాల్సి వస్తుంది. దాని నుంచి తొలగినప్పుడు ప్రార్థన చేయాలి. దాని మధ్యన కూర్చుని ఆనందాన్ని పొందుతున్నామంటే ఆందోళన పడాల్సిందే. ఉబుసపోకకు అక్కడ ఒకవేళ కూర్చుని వాళ్ళు మాట్లాడే సంగతిని ఎదిరించక దాన్ని మనసులోకి తీసుకుంటే అతి త్వరలోనే ఆ విధంగానే మారిపోతాను. వెనుక వరుసల్లో వారికి వినిపిస్తుందా? మీకు ఈ అభిషేకం లభిస్తుందా? ఇది తెలుస్తుందా? నచ్చిన వాటిని వదలడం కష్టం. కొన్నిసార్లు దేవుడు నిన్ను వదలమనేవి అవి చెడ్డవిగా కూడా ఉండవు. ఏ కీడు చెయ్యవు అనగా అవి మంచివి. అయితే అంశం ఏమిటంటే కోరుకున్న చోటుకి వెళ్ళాలి అనుకుంటే మీరు ఉన్న చోట ఉండలేరు. పాత తిత్తుల్లో కొత్త రసం పోయలేరు, పాత బట్టకు కొత్త మాస్క్ వేయరు. వెనుకనున్న వాటిని మరిచి ముందు ఉన్న వాటి వైపు పరుగులెత్తాలి. ఆరో వచనం, ఓ దైవ కృప, ఓ మై. ప్రభువు మోషేకు చెప్పాడు, ఇశ్రాయేలుతో చెప్పు, స్త్రీ పురుషులు ఎవరైనా యెహోవాకు ప్రత్యేకంగా మొక్కుకుని నాజీరగుటకై అనగా ప్రభు కోసం తన్ను ప్రత్యేకించుకోవడం, వాడు ద్రాక్షారస మద్యములను పూర్తిగా మానవలను, వాడు ద్రాక్షారసపు చెరకును తాగకూడదు, ద్రాక్షారసం త్రాగరాదు, ద్రాక్ష పండ్లను తినకూడదు, ప్రత్యేక దినాలన్నిటిలో ద్రాక్షావల్లిలో పుట్టిన దేన్ని తినరాదు, పచ్చి కాయలైనా సరే తోలు గాని. ఇక్కడ ముఖ్యాంశం ఏమి తాగుతున్నావని కానీ తింటున్నావని కాదు. వాళ్ళు దేవునితో ప్రత్యేక నిబంధన చేసుకున్న సంగతి మీకు చూపుతున్నాను. వాళ్ళు ప్రత్యేకంగా ఆరాధిస్తున్నారు. చాలామంది చేస్తున్న పనుల్ని వాళ్ళు ఇప్పుడు చేయడానికి అనుమతి లేదు. అభివృద్ధిని సాధించడం అనేది సులభం కాదని చెప్తున్నాను, నాకు అది తెలుసు. అయితే మంచి ఫలం ఉంది. నువ్వు చేసే చెత్త పని ఏమిటంటే జీవితం అంతా ఒకచోటనే నిలవడం. ఏళ్ళు గడిచే కొద్దీ గతాన్ని దిగులతో చూస్తూ ఉంటావు. గతంలోనే చేయాల్సిన పని చేయలేదని చింత పడతావు. కనుక దేవుడు చేయమని చెప్తున్నాడనిపిస్తున్న ఏ పనిని అయినా సరే వెంటనే ధైర్యంగా చెయ్యి. అది సవాలుకరంగా ఉండొచ్చు, కొంచెం కష్టంగా ఉన్నా సరే. మారడం కంటే కష్టమైన విషయం ఒక్కటే ఉంది, అది ఏమిటంటే ఎప్పుడు మారకుండా ఉండటం. కనుక పట్టు వదలొద్దు అంటున్నాను, పని ఆపకండి. ఎందుకంటే విజేతగా రావడానికి దేవుని శక్తి మీకుంది. జాయస్మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే jmmindia.org చూడండి. మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి